చాగంటి సోమయాజులు. తెలుగు కథ గురించి తెలిసిన వాళ్ళెవ్వరైనా ఈ పేరు వింటే ఆయన మహాకథకుడు అనకుండా ఉండలేరు. ఆయన కథల్లో అభ్యుదయ భావాలు ఎలా ఉంటాయో, మధ్యతరగతి లోగిళ్ళు, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలు కూడా అలాగే ఉంటాయి. ఆయన రాసిన అనేక కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త లోకాలను చూపించాయి. చాగంటి సోమయాజులు రాసిన ఎంపు కథపై సాహిత్య సంచిక కార్యక్రమాన్ని ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు అందిస్తారు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చాగంటి సోమయాజుల గురించి ఒక మాట అన్నాడు. ఆయన తెలుగు కథకు తూర్పు దిక్కు చాసు అన్నాడు. చాగంటి సోమయాజుల గారి సాహిత్య ప్రపంచం అంతటి గురించి చెప్పాలంటే ఇది ఒక మాట చాలు. నేను ఇంకొక మాట కూడా అంటాను, తెలుగులో చిన్న కథకు పెద్ద దిక్కు చాగంటి సోమయాజులు. చాసు అంటే కళాఖండంలాగా భాషించే చిన్న కథ, వస్తు శిల్పాలు పొందికగా అమరిన చిన్న కథ. ఆ రోజుల్లో కథకి అంత శిల్ప వైవిధ్యము, అంత రా ఎనర్జీ ఇవ్వడం సాధ్యమా అనిపించేంత అందమైన, లోతైన, బరువైన, బలమైన గొప్ప కథను రచించిన శిల్పి చాగంటి సోమయాజులు గారు. కళింగాంధ్రలో ఊపిరి పోసుకున్న తెలుగు కథను చాసో చేరదీసి పెంచి పోషించాడు. విజయనగరం ఘంటస్తంభానికి దీటుగా దాన్ని నిలిపాడు. ఒక చేత్తో చుట్ట పట్టుకుని మరో చేత్తో కనుబొమ్మలను దిద్దుకునే చాసో తెలుగు కథ తీరుతున్నలను కూడా అంతే గొప్పగా సరిదిద్దాడు అని ఒక పత్రికలో వారిని పరిచయం చేయడం జరిగింది. చాలా ఉదారుడైన, చాలా ఉదాత్తుడైన. నేను విజయనగరం వాడినే, కస్బాలో చాలాసార్లు ఆయన కలిసేవాడిని. నన్ను ఆయన తీసుకువెళ్ళి ఒకసారి ఆ రోజుల్లో ప్రముఖ చిత్రకారుడు అంచాకుల పైడిరాజు గారికి పరిచయం చేయడం నాకు బాగా గుర్తుంది. ఆయన ఒక కథకి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆయన ఆ రోజుల్లో రాఘవ స్మారక నాటకోత్సవాలలో పొద్దుటివేళ సదస్సులు జరిగితే ఒకరోజు ఒకసారి 1950 ప్రాంతంలో కవి సమ్మేళనం జరిగింది. కవి సమ్మేళనంలో ఆ రోజుల్లోనే చాసో గారు చదివింది కవిత కాదు, కథ చదివారు. ఆ కథ పేరు ఆమెత. ఆ కథ ఎంత అద్భుతంగా సాగిందంటే ఆ కథ అవుతూనే ప్రేక్షకులందరూ లేచి నిలబడి వంశమూరు చెప్పారట, బాబు మరోసారి చదవడానికి ఇది కథ కవిత్వం కాదంటే. ఆ ఆడియన్స్లోంచి ఒక ఆయన లేచి, ఆయన పేరు ఆ రోజుల్లో అవిషారిక అనే పత్రిక నడిపేవారు రామ్షా గారు, రామ్షా గారు ఉన్నపాటునే ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేతిలో కథను లాక్కొని జేబులోంచి 2 10 రూపాయల నోట్లు 5 రూపాయల నోట్లు తీసి ఆయన చేతిలో పెట్టారు. 25 రూపాయలు ఈ రోజుల్లో దాని విలువ తగ్గిపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఒక తులం బంగారం కంటే తక్కువ ఈ రోజుల్లో 1500 రూపాయలు ఖరీదు చేసేంత ధర ఆ రోజుల్లో, అది విలువైన విషయం. అయితే తర్వాత జరిగింది ఏంటంటే ఆ కథకి ఆమెత అంటే విందు అని అర్థం. ఆమెత అనే పేరుని విందుగా మార్చి ఆయన పబ్లిష్ చేశారు. చివరి రోజుల దాకా ఆ కథ తనకి దొరకనందుకు తారసపడినందుకు చాగంటి సోమయాజులు గారు చాలా బాధపడేవారట. విచిత్రం ఏమిటంటే ఆయన కన్నుమూసిన తర్వాత ఆమెత వారి అమ్మాయి చాగంటి తులసి గారి చేతికి అందింది. చాగంటి సోమయాజులు గారు గురజాడప్పారావు గారి వారసుడు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఆయన ఎప్పుడో మాట అంటూ ఉండేవారు. ఆయన పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే, వ్యర్థ కలహం పెంచబోకోయి కత్తి వైరం కాల్చబోయన్న 4 వాక్యాలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం చేసి ఐక్యరాజ్య సమితి భవనంలో పొందుపరచాలని తను ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు చాసో. ఇది చాసో వ్యక్తిత్వానికి, ఆలోచనకి, ఆదర్శానికి ఒక మకుటాయమానమైన ఉదాహరణ. వారిని వారి అమ్మాయి చాగంటి తులసి ద్వారా మరొకసారి పరిచయం చేసుకుందాం. అమ్మ, వారి కథ లేదా కథానిక కథారచయితగా చాసో గారి గుర్తింపు మీ జీవితంలోకి ఏ వయసులో వచ్చింది, ఎలా వచ్చింది?
నాకు అసలు చాసోని తెలియడం రచయితగానే తెలుసు, నాన్నకంటే కూడా రచయితగా తెలుసు. ఎందుకు అంటే నాకు కూడబలుక్కుని చదవడం వచ్చిన రోజుల్లోనే. ఎంత వయసు అప్పుడు మీకు చెప్పాలి? అప్పుడు కూడబలుక్కున్నానంటే ఆరేళ్ళు కూడబలుక్కుని అంటే వచ్చి రాకుండా కూడబలుక్కుని చదివేటటువంటి వయసులో నాన్న కథను నేను చదివాను. ఆ కథ నా మీద రాసిన కథ. చదువుకోవడానికి కారణం ఏంటంటే నా మీద రాసిన కథ. చిన్నాజీ కథ. నన్ను చిన్న అని పిలుస్తారు ఇంట్లోను. నన్ను చిన్న అని పిలవడం నుంచి చిన్నాజీ కథ కాబట్టి నా మీద రాశాడు నాన్న అనుకుని చదువుకునేదాన్ని. అనుకుని చదువుకున్నారా? చెప్పారా? చెప్పారు. ఇది నీ మీద కథ అని. అందులో ఏంటంటే ఆ కథలో నేను ఉన్నానని నాకు తెలుసు. ఆ కథలో నారాయణ బాబు ఉన్నాడు, రోణం కప్పల స్వామి ఉన్నాడు. నారాయణ బాబు రోణం కప్పల స్వామితో పాటు మా బామ్మ ఉంది, మా అమ్మ ఉంది. అంతకంటే ముఖ్యమైనది నన్ను బాగా ముద్దుగా చూసేటటువంటి ఇత్తిబామ్మ గారు. అంటే పలకడం రాక చిట్టిబామ్మ గారు, నేను ఇత్తిబామ్మ గారిని అనేదాన్ని. ఆ ఇత్తిబామ్మ గారు ఉన్నారు. అది కాకుండా రాజు నాన్న పిన్ని ఉన్నారు. వీళ్ళందరూ మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిపి రాసినటువంటి కథ. అందులో ఏంటంటే నాకు తెలిసి అంటే నాకు అర్థమయ్యే చోట్ల చదువుకునేదాన్ని, బాగా నాకు నవ్వొచ్చే చోట చదువుకునేదాన్ని. అందులోనూ నేను నారాయణ బాబు నాన్న రోణంకి మా సావిట్లో ఇంగ్లీష్ పద్యాలు తెలుగు పద్యాలు వాళ్ళు గట్టిగా పాడుతూ ఉండే. మీ నాన్నగారు రాసిన ఆ రోజుల్లో కవితలు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ చాగంటి స్వామి గారు ఆ రోజుల్లో చాలా అందమైన కవితలు కూడా రాశారు. అసలు ఆయన ముందర కవితలే రాశారు. కవితల్లోంచి కథా ప్రక్రియకి ప్రోత్సహించడం కాదు, దానికి కారణం ఏంటంటే ఆయన మొదట ఇంగ్లీష్ లో కవిత్వం చెప్పేవాడు, ఇంగ్లీష్ లో కవిత్వం రాసేవాడు. ఈ రకంగా చేస్తున్న రోజుల్లో ఇంగ్లీష్ భాష నాకు వ్యవహారిక భాష తెలియదు. ఇంగ్లీష్ లోనేమో స్టెస్ అన్నది ఉన్నది. ఆ స్టెస్ ను పట్టుకుని ఆ ఊనికను పట్టుకుని రాస్తేనే అవుతుంది. కేవలం మీటరు కవిత్వం కాదు, కవిత్వం అన్నది వేరు, మీటరుగా ఛందస్సులో రాయడం వేరు. అంచేత ఇంగ్లీష్ కవిత్వం నేను రాయలేను అని తనకు తాను తెలుసుకున్నానని చెప్పి చాసో చెప్పాడు. అది తనకి 18 ఏళ్ళు అంటే వాళ్ళు కాలేజీలు చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు ఇంగ్లీష్ రచనలు కాకుండా ఇంగ్లీషు కవిత రాయడానికి ఇంకేదో కావాలన్న విషయం వీరికి అర్థమయ్యి అది రాయక్కర్లేదని ఇద్దరు తెలుసుకున్న తర్వాత ఈయన కథ వైపు ఎలా ముగ్గారు? దాని నుంచి తర్వాత ఇంకొకటి తెలుగులో కవిత్వం రాశాడు. తెలుగులో కవిత్వం రాయడంలోనేమో వచన కవిత్వమును దానికి ఒక ఊనికతోటి ముఖ్యంగా మన వంతెన పైన అని శ్రీకాకుళంతో సంబంధించినటువంటి కవితలు రాశాడు. ఆ రోజుల్లో ఆ కవితను అర్థం చేసుకునేటటువంటి తెలుగు పాఠకులు లేరు అని తనకు తాను అనుకున్నట్ట. అనుకుని ఇది ఎక్కువ జనంలోకి వెళ్ళాలంటే కథా ప్రక్రియ అయినట్టయితే వెళుతుంది అని తనకు తాను నిర్దిష్టం చేసుకుని ఈ వచన కవిత ఇప్పుడు అంటే మన దేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య తక్కువ, నిరక్షరాస్యులు ఎక్కువ. ఆ చదువుకున్న వాళ్ళలో కూడా దీన్ని అర్థం చేసుకునేటటువంటి అవగాహన చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉన్నది. అందుచేత కథా ప్రణిక ప్రక్రియ అయినట్టయితే సమాజం గురించి బాగా సరిగా చెప్పడానికి వీలవుతుంది అనుకునేది. 28 అంతకు మొదట కవితే పడ్డాది భారతిలో ధర్మక్షేత్రం అని. మొదటి కథ చిన్నాజీ, అచ్చైన కథ. చిన్నాజీ కథానిక రాసిన మొదటి కథకి ఇతివృత్తము వస్తువు వారి అమ్మాయి, ఆ అమ్మాయి చిన్నాజీ. అది అప్పటికి ఆయనకి 28 ఏళ్ళు. అప్పటి నుంచి ఆయనే పెద్ద దిక్కు కథానిక సాహిత్యానికి. ఆయన పట్టు ఏంటి చెప్పండి? కథానికకి పట్టు ఏంటంటే ఆయన మనిషి అంటే చాలు, ఆప్యాయత ప్రేమ. ఆ ఆప్యాయత ప్రేమతో పాటు ప్రకృతి పట్ల కూడా ఆయనకు అదే ఉండేది. ఆ రకమైనటువంటి విశిష్టమైనటువంటి ఆకర్షణ, ఆ ప్రకృతిలో తాను ఉండడం అన్నది ప్రధానమైనటువంటి గుణం. తరతమ భేదం లేకుండా అన్ని వర్గాల అన్ని తరగతుల ప్రజలతోటి అంటే మనుషులందరితోటి పలకరించి మాట్లాడడం అన్నది బాగా అలవాటు. అదే కాకుండా రోడ్డు మీద తన మనాంతను వెళ్ళిపోతూ ఉంటే ఎవరో పట్టించుకోకుండా వెళ్తున్నట్టుంటే ముందు వెళ్తున్న వాళ్ళ మాటలు ఒకటో ఆరో హియర్సే అని అంటాం మనం, వినిపిస్తే ఆ మాటని పట్టుకుని కథకి పనికొచ్చేది అని చెప్పి పట్టుకుని రాయడం అన్నది ఒకటి కనపడుతుంది. స్వతహాగా నాదో అనుభవం ఉంది చాగంటి స్వామివారి గారిది. ద్వివేదులు విశాలాక్షి గారి భర్త గారు అప్పుడు అమెరికన్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎదుగుగా ఉండేవారు. ద్వివేదులు నరసింహరావు గారు నాకెందుకో అమెరికాకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే స్వయంగా నాన్నగారు ద్వివేదులు నరసింహరావు గారికి ఉత్తరం రాసి, నాకు ఉత్తరం రాసి, నేను వెళ్ళి ఎలా కలవాలో ఎక్కడ కలవాలో చెప్పి తను స్వయంగా పూనుకొని అది జరిగిందా లేదా అని కనుక్కొని అంతా తన మనుషుల మీద తరతమ భేదాలు లేకుండా వారు చెప్పినట్టుగా వయసు కూడా భేదాలు లేకుండా ఒక విధమైన కన్సర్న్ చూపించేవారు. ఆ కన్సర్న్ ఆయన రచనలో కనిపిస్తుంది. ఆ కన్సర్న్ని ఆ పాత్ర మిస్ అవుతుంది అనిపిస్తే ఆయన ఆవేశపడతాడు.
అదే అది అదే దాంట్లో కూడా ఏంటంటే తను క్యారెక్టర్ని పట్టుకుని రాస్తాడు. తాను ఏదైతే అనుకుంటున్నాడో, తాను ఏ రకంగా దాన్ని చెప్పదలుచుకున్నాడో, తాను అనుకున్నటువంటి తాత్వికత ఏదైతే ఉందో ఆ తాత్వికతని అందులోకి చొప్పించి తనకు తాను చెప్పకుండా కథలోంచి బయటకు వచ్చేటట్టు రాసేటట్టు రాసుకునేది. అద్భుతమైన శిల్పమైన. ఇంకొక ప్రశ్న నాకు వెంటనే మీరు అంటూ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు ఈయనకి ఎంతో కొంత వయసులో చిన్న పెద్దవారు ఇద్దరు ఉన్నారు, శ్రీరంగ నారాయణ బాబు, శ్రీశ్రీ గారు. రోణంగి అప్పలస్వామి గారిని ఈ తాటిని కట్టలేం కానీ ఇంటలెక్చువల్, ఏదైనా మేధస్సుకు సంబంధించిందని ఒడిసి పట్టుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. చాగంటి స్వామియాదులు గారికి ఎంతో కొంత వామపక్ష ధోరణిలో రచనలు ఉండేవి అన్న ఫీలింగ్ ఒకటి ఉన్నది, అది ఎంతవరకు? అది అసలు వామపక్ష మొదటి నుంచి తను వామపక్షవాదిని అని చెప్పుకుంటూనే ఉన్నాడు చిన్నతనం నుంచే. అంటే తన విద్యార్థి దశ నుంచి రోణంకి అప్పలస్వామి గారు, రోణంకి అప్పలస్వామి గారు, చాసో ఇద్దరు వామపక్షీయులే. శ్రీరంగ నారాయణ బాబు, శ్రీశ్రీ వామపక్షీయులు గారు. వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే మొదట్లో కృష్ణశాస్త్రి ప్రభావంతో, కృష్ణశాస్త్రి అంటే ఇష్టంతో వాడు వాళ్ళ పాటలు పాడుకుంటుండేవారు. ఆ రకంగా గ్రాంధికంలోనే రచనలు చేసేవారు. అత్యాశ్చర్యమును కూర్చుని ప్రత్యూష స్ఫురద బ్రహ్మండల విభావ, ఇది 12వ ఏట శ్రీశ్రీ గారి రచన. చెప్పిన దానికి ఇదే సాక్ష్యం. వామపక్షానికి కారణం ఏంటంటే మహారాజాస్ కాలేజీకి ఆ రోజుల్లో వారి సమకాలీకులైనటువంటి ఇంగ్లీషు కవులు డబ్ల్యూహెచ్ ఆడెన్, సెయింట్ లూయిస్, వీళ్ళ కవులు అంటే ఆడెన్ గ్యాంగ్ అని అనేవారు. ఆడెన్ గ్యాంగ్ కవుల పుస్తకాలు, వాళ్ళ పత్రికలు ఇక్కడికి మహారాజాస్ కాలేజ్ లైబ్రరీకి వచ్చేవి. ఆ లైబ్రరీ పుస్తకాలు, ఆ పత్రికలు చదవడానికి శ్రీశ్రీ ప్రతివారం ఇక్కడికి వచ్చేసేవాడు విశాఖపట్నం నుంచి. మా ఇంటికి వచ్చి రోణంకి అప్పలస్వామి గారు వీళ్ళు కలిసి కాలేజీకి వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుని, ఆ మ్యాగజైన్స్ తీసుకుని చదవడమే కాకుండా వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే చంకలో ఒక పుస్తకం పట్టుకుని పార్కుకి వెళ్ళేవారు. ఓ చిన్న విషయం, ఇప్పుడు ఈ వామపక్ష భావ సరే అది వారి ఆ రోజుల్లో అట్టడుగున ఉన్న వాళ్ళు అన్నార్థులు, వాళ్ళు వారి సమస్యలు చెప్పేవారు. మరి ఈ దేవుడు వాటి సంబంధించిన నమ్మకాలు అవి ఉండేవా? నమ్మకాలు లేవు. తనకున్న నమ్మకాలని ఒకరి మీద రుద్దడం అన్నటువంటి అభిప్రాయం తనకి లేదు. దీని నుంచి నేర్చుకున్నట్టయితే మీరు నేర్చుకోండి అన్నది. దాని కథల్లో కూడా ఈ దక్షత కనిపిస్తుంది, పెద్దరికం కనిపిస్తుంది. అమ్మ ఇది సమాజం, ఇప్సన్ చెప్పినట్టుగా ఇది మీ సమాజం, ఈ సమాజంలో ఇవి విశ్వాసాలు, ఈ పాత్రలు ఇలా ఉన్నాయి, ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడా? ఇది తప్పు అని చెప్పడం ప్రారంభించాడు. అది తప్పు అన్నది మనకి స్ఫురిస్తూ ఉండేటట్టు చెప్పాడు. తప్పు అనేది స్ఫురిస్తూ ఉంటుంది కానీ అది వేలెత్తి చెప్తాడు. తానకి తాను ఇది తప్పు, మీరు తప్పుకోండి, మీరు ఖండించింది, నేను నేను ఖండిస్తున్నాను, మీరు అలాగా అని చెప్పి దండిస్తున్నట్టుగా చెప్పడు. ఆయన సాహితీ వ్యక్తిత్వం అంతటినీ రెండు మాటల్లో చెప్పండి, ఏం చెప్తారు? ఆయన సమాజాన్ని పట్టించుకునేవాడు, పట్టించుకోకుండా ఉండేవాడు. డిటాచ్డ్ అటాచ్మెంట్ ఎట్లాగ వచ్చింది అని అంటే తనకు ఉన్నటువంటి మనోస్థైర్యం చాలా గొప్పది. తన గుండెల మించి రైళ్లు వెళుతున్నా కూడా పట్టించుకునేనంట, పట్టించుకోడు అన్నంత ధైర్యం ఉన్నటువంటి వాడు. పోయిన తర్వాత ఆయన చూసిన ఆయన శరీరాన్నంతటిని, అవును ఆయన చెప్పారు ఇక్కడ తన 70th బర్త్డే 70 ఏళ్ళ పండుగ ఇక్కడ విశాఖపట్నంలో చేసినప్పుడు సభాముఖంగా గణపతిరాజు అచ్యుతరామరాజు గారు, ఆ రుద్ర ఇత్యాది మన రచయితలందరి సమక్షంలో నా శరీరాన్ని నా కళ్ళని నేను ఇచ్చేస్తున్నాను, నాకు వాటి మీద నమ్మకం లేదు, నేను భౌతికవాదిని. దాని నమ్మకాలని ఆశాంతము పాటిస్తూ ఆ నమ్మకాలకి పొంతనగా నిలబడుతూ వాటికి ఊతమిచ్చే ప్రతి వ్యక్తుల్ని పోగు చేసుకుంటూ ఆఖరికి లాయర్ గారికి కూడా చెప్పారు, అచ్యుతరామరాజు గారు. అయితే ఏంటంటే మద్రాసులో ఆయన చనిపోయారు తెలుసు. మద్రాసులో చనిపోయిన వెంటనే మేము కుటుంబ సభ్యులం కూడా ఏంటంటే దానికి ఆ నాన్న అట్లాగ అన్నాడు కాబట్టి మనం చెయ్యాలని చెప్పని దానికి ఒడంబడి అక్కడ రామచంద్ర మెడికల్ కాలేజీకి శరీరాన్ని తర్వాత కళ్ళని కూడా ఇవ్వడం జరిగింది. చాగంటి స్వామియాదులు వ్యక్తిగా, రచయితగా, ఒక ఉద్దత గల పెద్ద దిక్కుగా, ఒక విలక్షణమైన వ్యక్తిత్వం అయింది. ఉత్తరాంధ్ర తెలుగు సాహిత్యం గర్వంగా చెప్పుకోగలిగిన పెద్ద దిక్కు స్వామియాదులు గారు.
కుంటాడికి ఆ వేళ జోలు ఎండిపోయింది. అది ఆ వేళ వాడి అదృష్టం. జోలితో జోలడు మిష్టి అంటే రెండు కుంచాల బియ్యం. రేపటి చింతలేని బతుకైనా తొడకి బరువుగా తగులుతూ జోలి వేలాడుతూ ఉంటే కుంటాడి ప్రాణం సంతృష్టితో సుఖపడ్డాది. 10 రోజుల గ్రాసం వాడి భుజాన్ని దిగలాగుతూ వేలాడుతున్నది. సభ్య ప్రపంచంలో జీవితానికి జీవించడానికి వేరువేరు కొలబద్దలు ఉన్నాయి. ఆనందానికి సంతోషానికి ఉనికికి వేరువేరు అర్థాలు ఉన్నాయి. జీవించడానికి బాణీలు ఉన్నాయి, ఆలోచించడానికి ఆలోచనలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, వెసులుబాట్లు ఉన్నాయి. కానీ ఇవేవీ జీవనం లేని జీవనం ఒకటి ఉంది. ఈ సమాజంలో ఆ జీవితం ఉంది. ఆ జీవితాన్ని చూసి తెలుసుకొని అర్థం చేసుకొని వస్త్రకాళితం చేసి కాచి వడబోసిన శిల్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాగంటి స్వామ్యాజులు. కథ పేరు ఎంపు. ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. శరీరంలో ఏ లోపం లేని ఓ అమ్మాయి ఉంది. కానీ ఆ అమ్మాయికి వీళ్ళిద్దరికీ లేని పెద్ద లోపం ఉంది, పేదరికం. దాన్ని గుర్తుపట్టగలిగిన వాడు ఒకడున్నాడు, ఆ పిల్ల తండ్రి. ఆ తండ్రి ఆ పిల్లకి తగిన మొగుడిని ఎంపిక చేశాడు. నిజానికి ఈ కథ తగిన వరుడిని ఎంపిక చేయడం కాదు, ఆమె అవలక్షణానికి ఊతాన్ని ఎంపిక చేయడం. ఆమెది పేదరికం, ఆమెకి అన్నం కావాలి. లేదనకుండా రూఢిగా అన్నం పెట్టే మొగుడు కావాలి. ఆ మొగుడు గుడ్డివాడు కావాలి. ఈ విషయం నా మాటల్లో చెప్తే తృప్తి లేదు. చాసో భాష్యం చాసో మాటల్లోనే వినాలి. ఈ ముసలాడు సచ్చీ కాలానికి నన్ను అద్దానం చేసాడు నువ్వు ఏడవకే. సొట్టోడితో వెళ్ళినవా నీ కూడినేదు. ఆలకించి ఆదర్శ ఉంచుకో. ఇవాళ చెప్పింది మళ్ళీ పుష్కరానికి చూసుకో. సొట్టోడు ఏ గుమం ఎక్కినా మా మీద బడీ మన తలుపు చేసుకుంటారు. ఆడి ముఖం చూస్తే ముట్టి పలకదు. ఆడు నిన్నట్టుకు బతుకుతాడు. నిన్నాడికి ఈడికి కుదిరిసి ఆడు బతుకుతాడు. గుడ్డోడు మహారాజు కళ్ళు లేని కబోది. ఆడి జన్మకు అదొక్కటే సానా. ఆడిని చూస్తే జాలి పడుతుంది. ఏమైనా మనసు కరిగి నీ గింజలేస్తుంది. అదంతా ఎందుకే? ఆడు అద్దుమాలిని పాటకూడు. ఆడికి ఎన్ని పదాలొచ్చును. ఆడిని చెయ్యట్టుకు తీసుకెళ్ళి 4 రోడ్ల మధ్య నువ్వు వారు కూకోబెట్టు. ఆడి ముందర గొడ్డపరిచి నువ్వు వెళ్ళిపో. ఆడు సితారట్టుకొని సిరతలు ఇస్తూ పాడినాడంటే 10 రూపాయల డబ్బులకి నాకే రాదు, నీకు అది దాఖలా. మనిషిని చూసినావా? గుణపన్నాగా ఉన్నాడు. నానాగా పెద్ద రోగం, మొండి చేతులు లేవు, జీర్రం చేయదాడు. ఇంత తెస్తాడు, ఇంత తింటాడు. నీ మీద ఆధారపడి నీ చెప్పు చేతల్లో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అలిగినోడు కాడు, చూడరాడు. నీకు మనసు అయింది, ఇష్టం వచ్చిన తిరుగు, తకరనేదు, ఏటంతావు. ఈ బైరేగి సీటుకి అందరికీ తెల్దే. నన్ను అడిగితే ముట్టి గుంతలంతా ఎతికెతికి గుడ్డోళ్ళని కట్టుకోవాలంటాను. ఈ మాటల్లో నికార్సైన జీవన సత్యం ఉంది, భయంకరమైన నిజాయితీ ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తిరుగులేని 30 క్యారెట్ల బంగారం ఉంది. ఇదంతా చెబుతున్నప్పుడు నా మాటల్లో ఆవేశాన్ని గమనించాలి. ఇది ఓ గొప్ప కథకి రక్తపు దమనంలో రెచ్చగొట్టే విద్వత్తుకు నిదర్శనం. ముష్టివాళ్ల ఆర్థిక రహస్యాన్ని ముచ్చటగా కుంటివాడు ఆడపిల్ల మాటల్లో వ్యాఖ్యానించారు రచయిత. ఆ రోజు కుంటివాడికి ముష్టెత్తుకుంటే 2 కుంచాల బియ్యం దొరికింది. ఈ అమ్మాయి వచ్చి వాడిని చూసింది. ఏట్రా, ఉన్ననాడు తినవా యదవనెల్లాకు, శాపలైనా కొనరా, నానైతే మాంసం కొందును అంది. అమ్మో, గింజలైపోవు, ఆడితో నన్ను 15 రోజులు బతకాల. ఏట్రా, రేపు తిరిపి మెత్తవా, జాన్లు పొట్టకేటోరే, 3 పిడికిళ్ళు దొరికితే చాలదా, కొనరా శాపలు అని బలవంత పెట్టింది. దాని మాటలో ఉంది ముష్టివాళ్ళ ఆర్థిక రహస్యం. 3 పిడికిళ్ళు దొరికితే చావకుండా బతకొచ్చు అన్న అర్థం. అంగవైకల్యం వాడి అర్హత, సమాజం సానుభూతి పెట్టుబడి, జీవనోపాధి వారిద్దరిని ముడివేసే బంధం, రోజు గడవడం ఆదర్శం, పెళ్ళాన్ని పోషించుకునే అవిటితనం వాడిలో ఆదర్శం. ఇంతకంటే విషయాన్ని నేలబారుగా ఎవరూ చెప్పలేరు. దిస్ ఈజ్ ది అల్టిమేట్ గోల్. దీన్ని ఉపనిషత్తు అన్నారు జాషో. ఆ ముష్టి కూతురికే కాదు, ఈ సమాజం అంతటికీ ఇది ఉపనిషత్తు. ఇంత పదునుగా రాయడం జీవితాన్ని కాచి ఓడిపోసిన వారికి సాధ్యం పొరపాటు, ఒక్క శాసోకే సాధ్యం. అది ఎంపు.